హాయ్ గుడ్ ఈవినింగ్ కర్ణాటకలో పోలింగ్ దాదాపు ముగిసే దశకు వచ్చింది ప్రస్తుతానికి చాలామంది ఓటర్లు పోలింగ్ బూత్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు ఎవరైతే ఇన్ టైంలో పోలింగ్ బూత్కి వస్తారో వాళ్ళని పోలింగ్ బూత్లో ఉంచి మిగతా వాళ్ళని ఓటింగ్కి నాటాలో చేస్తారు ప్రస్తుతానికి ఇప్పటికి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం కర్ణాటకలో దాదాపు అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది ఇది నిజ గతేడుతో అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే చాలా తక్కువ రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై రెండు శాతం డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం ఓటింగ్ నమోదైంది ఇప్పుడు అది అరవై ఆరు దగ్గరే ఉంది పూర్తి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని పోలింగ్ బూతుల నుంచి లాస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి అది మారే అవకాశం ఉంది చూద్దాం ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్స్ ఇప్పుడు చాలా హాట్గా ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే రెండు జాతీయ పార్టీలు కర్ణాటకలో హోరాహోరిగా పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ చాలా బలంగా కనిపించింది ఇంత ముందుకు ఏదైతే ప్రీపోల్ సర్వేలు చాలా వచ్చాయి అన్ని నేషనల్ మీడియా సంస్థలు ప్రీపోల్ సర్వేలు చేశాయి ఈ ప్రీపోల్ సర్వేల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని చెప్పేసి ప్రీపోల్ సర్వేస్లో మనం రిజల్ట్స్ చూసాం కానీ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఏదైతే పోలింగ్ ముగిసిందో పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్తో పాటు జరిగిన ఎగ్జిట్ పోల్ సర్వేస్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకు చాలా చోట్ల కనిపించే ఆత్మసాక్షి సంస్థ ఒక సర్వేని రిలీజ్ చేసింది కొద్ది నిమిషాల క్రితమే ఈ సర్వే మన చేతుల్లోకి వచ్చింది ప్రస్తుతానికి ఇవాళ జరిగిన ఎలక్షన్స్ తర్వాత జరిగిన వాళ్ళ ఆత్మసాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతానికి మొత్తం కర్ణాటకలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం బీజేపీకి ఓటు పర్సంటేజ్ వస్తే కాంగ్రెస్కి నలభై రెండు పాయింట్ ఐదు శాతం కనిపిస్తుంది జేడిఎస్కి పదహారు శాతం కనిపిస్తుంది ఇతరులకు ఏడు శాతం కనిపిస్తుంది చాలా ఆసక్తికరమైన రిపోర్ట్ ఇది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే మనకు బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం వచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం వచ్చింది జేడిఎస్కి పద్దెనిమిది పాయింట్ మూడు శాతం వచ్చింది లాస్ట్ టైం మనం చూసాం కర్ణాటక ఎలక్షన్స్లో జేడిఎస్ కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి మీకు చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి చెప్పాలి యడ్యూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కర్ణాటక అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాస తీర్మానంలో యడ్యూరప్ప ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే జేడిఎస్ అధ్యక్షుడు ఉన్నాడో జేడిఎస్ అధ్యక్షుడితో అధ్యక్షుని ముఖ్యమంత్రిగా నియమిస్తూ కాంగ్రెస్ మద్దతు ఇచ్చి మొత్తానికి యడ్యూర సర్కార్ని కూలగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కొద్ది రోజుల తర్వాతనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది జేడిఎస్ ఎమ్మెల్యేలు చాలామంది హ్యాండ్ ఇచ్చారు ఇందులో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి హ్యాండ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ ఉప ఎన్నికలు వచ్చాయి ఇదంతా జరిగిన తర్వాత బీజేపీ సర్కార్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది యడ్యూరప్ప మొదట్లో మొదటి పెడితే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్నారు పోతే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అంత మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పడిపోయింది ఒకసారి చూద్దాం గతేడు చూస్తే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం ఓటింగ్ వస్తే ఈసారి ముప్పై నాలుగు పాయింట్ నా ఐదు శాతం వచ్చింది అంటే దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓటింగ్ కోల్పోయింది యాజ్ పర్ ఆత్మసాక్షి సర్వే అట్లాగే కాంగ్రెస్కి ఆత్మసాక్షి సర్వే ప్రకారం మాత్రమే కాంగ్రెస్కి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓటింగ్ వస్తే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నలభై రెండు పాయింట్ ఐదు శాతంలా కనిపిస్తుంది అక్కడ ఇక్కడ కాంగ్రెస్ నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఓటింగ్ పెంచుకుంది అనేది ఆత్మసాక్షి సంస్థ చెప్తుంది జేడిఎస్కి పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఓటింగ్ వస్తే ఈసారి పదహారు శాతం అంటే రెండు పాయింట్ మూడు శాతం పడిపోయింది ఇతరులు ఏడు శాతంలో ఉన్నారు చూ చూడపోతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది అంటే ఆత్మసాక్షి సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది చూద్దాం సీట్ల దగ్గరికి వద్దాం ఇది పర్సెంట్ ఏతే నిజానికి ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చూసి ఒకసారి బీజేపీకి ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది అంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బీజేపీకి ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు సీట్లు వస్తాయని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే సంస్థ చెబుతోంది కాంగ్రెస్కి నూట పదిహేడు నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే చెబుతోంది జేడిఎస్కి ఇరవై మూడు నుంచి ముప్పై సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుందని ఈ సంస్థ చెప్తోంది కాంగ్రెస్కి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నూట పదమూడు సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఈ నూట పదమూడు సీట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి రాబోతున్నారు వాళ్ళే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పీఠం పైన కూర్చోబోతున్నారు చూస్తే ఆత్మసాక్షి సర్వే ప్రకారం చూస్తే నూట పదిహేడు పాయింట్ నూట పదిహేను నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు అంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఆత్మసాక్షి సర్వే ప్రకారం మనకు అనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఇప్పటిదాకా బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది అసలు ఎందుకు ఓటర్లని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ఇన్ఫ్లేషన్ ధరలు పెరగడం వస్తువు పెట్రోల్ ధరలు పెరగడం డీజిల్ ధరలు మొత్తం కేంద్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం గ్రౌండ్లో రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసింది అనేది ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వేను పరిశీలిస్తే అర్థమవుతుంది రైతుల సమస్యలు రైతుల రైతు రుణమామి మద్దతు ధర అట్లాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ కరప్షన్ క్రాప్ ఇన్సూరెన్స్ అగ్రికల్చర్ బీమా విషయంలో అక్రమాలు నిరుద్యోగ సమస్య ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పైన అత్యంత అవినీతి ఆరోపణలు ఈ మధ్యన మనం చూసాం ఒక రెండు నెలల క్రితం ఎలక్షన్స్కి ఒక రెండు మూడు నెలల క్రితమే చూసాం ఒక ఎమ్మెల్యే ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టడం దొరికిన సందర్భం ఉంది వాటి వాటన్నింటినీ ఆత్మసాక్షి సర్వే సంస్థ పరిగణలోకి తీసుకొని చూస్తే ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి ఓటమి చాలా స్పష్టంగా ఓడిపోవడం ఖాయం అనేది ఇవాళ ఆత్మసాక్షి సర్వేలో చాలా స్పష్టంగా ఇది ఇంకొకసారి టౌన్ వారిగా చూద్దాం కర్ణాటకలో చాలా రీజన్స్ ఉన్నాయి రీజన్స్ వారికి వెళ్తే బెంగళూరు అర్బన్లో బీజేపీకి ముప్పై ఏడు శాతం ఓ రిజల్ట్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్కి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటు శాతం వచ్చిందని జేడిఎస్కి పదహారు శాతం ఓటు శాతం వచ్చిందని చెప్పేసి సర్వే చెప్తుంది ఓల్డ్ మైసూర్ ఏరియాలోకి వస్తే బీజేపీకి పద్దెనిమిది శాతం కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది శాతం జేడిఎస్కి ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ముంబై కర్ణాటక కిట్టూరు కర్ణాటక అంటారు దీన్ని ముంబై కర్ణాటకలో కొంచెం బీజేపీ బలంగా కనిపిస్తుంది ఇక్కడ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్ ఇంకా అందంగా అంతకంత బలంగా ఉంది నలభై ఐదు శాతం ఓటు బ్యాంక్ వచ్చిందని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే ఎగ్జిట్ పోల్స్ చెప్తుంది తొమ్మిది శాతం జేడిఎస్ ఉంది ఇక్కడ ఇక్కడ చూస్తే కోస్టల్ కర్ణాటక కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్కి నలభై ఒక శాతం ఓట్లు ఉన్నాయని చెప్పేసి జేడిఎస్కి ఏడు పాయింట్ ఐదు శాతం ఉందని చెప్తోంది హైదరాబాద్ కర్ణాటక ఇది హైదరాబాద్ కర్ణాటక కళ్యాణ కర్ణాటక అంటారు ఏదైతే తెలుగు తెల తెలుగు మాట్లాడే వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటక అంటారు ఇక్కడ ముప్పై నాలుగు శాతం ఓట్లు బీజేపీకి వస్తే నలభై ఐదు శాతం కాంగ్రెస్కు ఓట్లు వచ్చాయని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక్కడ జేడిఎస్కి పదిహేను శాతం ఇచ్చింది ఆత్మసాక్షి సెంట్రల్ కర్ణాటకలో ముప్పై ఆరు శాతం కాంగ్రెస్కి బీజేపీకి ముప్పై ఆరు శాతం కాంగ్రెస్కు నలభై మూడు శాతం అట్లాగే జేడిఎస్కి పదమూడు శాతం మొత్తంగా చూస్తే టోటల్గా యావరేజ్గా చూస్తే ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం నలభై రెండు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి పదహారు శాతం జేడిఎస్కి అని చెప్పేసి చెప్తాం సీట్ల వరకు అవుతాం ఒకసారి బెంగళూరు అర్బన్లో బీజేపీకి పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఆత్మసాక్షి సర్వే కాంగ్రెస్కి పదిహేను నుంచి పదహారు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది జేడిఎస్కి ఇక్కడ అర్బన్లో జేడిఎస్కి ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది ఓల్డ్ మైసూర్కి వెళ్తే కాస్త బలంగా కనిపిస్తుంది కాంగ్రెస్ అండ్ జేడిఎస్ ఎందుకంటే ఓల్డ్ మైసూర్లో మొత్తం అరవై ఆరు సీట్లు ఉన్నాయి అరవై ఆరు సీట్లో తొమ్మిది నుంచి పది సీట్లు బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తుంది ఇరవై రెండు నుంచి ఇరవై సీట్లు జేడిఎస్కి వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది ఇది పోతే ముంబై కర్ణాటక వద్ద ముంబై కర్ణాటకలోకి వచ్చేస్తే మొత్తం అక్కడ ఆ ఏరియాలో నలభై నాలుగు ఉన్నాయి ఈ నలభై నాలుగు సీట్లలో బీజేపీకి ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు సీట్లు ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది జేడిఎస్ ఒకటి లేదా మొత్తం ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది కోస్టల్ కర్ణాటక వచ్చేసరికి పదిహేను నుంచి పదహారు సీట్లు ఇక్కడ కోస్టల్ కర్ణాటకలో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి పదిహేను నుంచి పదహారు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది చాలా బలంగా కనిపిస్తుంది కోస్టల్ కర్ణాటకలో బీజేపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్కి నాలుగు నుంచి ఐదు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది చూస్తే బలంగా బీజేపీ కోస్టల్ కర్ణాటకలో కాస్త బలంగా కనిపిస్తుంది యాజ్ పర్ ఆత్మసాక్షి సర్వే హైదరాబాద్ కర్ణాటకలో మొత్తం నలభై సీట్లు ఉన్నాయి ఇది చాలా ప్రధానమైన విభాగం ఇందులో పదిహేను నుంచి పదహారు సీట్లు బీజేపీకి వస్తే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది జేడీఎస్ ఇక్కడ కూడా ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉందా లేదని చెప్తుంది ఒకటి అని మాక్సిమం అని చెప్తుంది ఇక సెంట్రల్ కర్ణాటక వస్తే మొత్తం ఇరవై ఏడు సీట్లు ఉన్నాయి సెంట్రల్ కర్ణాటకలో ఇక్కడ తొమ్మిది నుంచి పదకొండు సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎనిమిది నుంచి పంతొమ్మిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది జేడీఎస్ ఇక్కడ కూడా చాలా బలహీనంగా కనిపిస్తుంది మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ ఈసారి చాలా బలంగా కాంగ్రెస్ ఈసారి చాలా బలంగా స్పష్టంగా మెజార్టీ స్పష్టమైన మెజార్టీతో కర్ణాటకలోకి అధికారంలోకి వస్తుంది ఆత్మసాక్షి సర్వే చెబుతున్న రిజల్ట్ ఇప్పుడు మనం ఎప్పటివరకు చూసాం ఇకపోతే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక చిన్న సర్వేలో మీకు సీఎం ఎవరైతే బాగుంటుందని అడిగి ఆత్మసాక్షి సర్వే అడిగినప్పుడు సిద్ధరామయ్యకి ఒక నలభై శాతం మంది పీపుల్ సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు మరికొంతమంది బసరాజ్ బొమ్మై కావాలని చెప్పేసి ఒక ఇరవై రెండు శాతం మంది కోరుకున్నారు కుమారస్వామి కావాలని చెప్పేసి జేడిఎస్ అధినేత కుమారస్వామి కావాలని చెప్పేసి పద్నాలుగు శాతం మంది కోరుకున్నారు యడ్యూరప్పని కేవలం ఐదు శాతం మంది మాత్రం ముఖ్యమంత్రిగా కోరుకున్నారు డీకే శివకుమార్ ఇప్పుడు ఎవరైతే కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారో డికే శివకుమార్కి మాత్రం కేవలం ఐదు శాతం మాత్రమే మద్దతు ఇచ్చారు మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా సీఎం కుర్చీ చుట్టూ మాత్రం తీవ్రమైన పోటీ ఉంది సీఎం కుర్చీపైన సీఎం కుర్చీ చుట్టూ మాత్రం తీవ్రమైన రాజకీయం నడుస్తుంది చూద్దాం డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య నడుస్తుంది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల సిద్ధరామయ్య నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు ఇటు డీకే శివకుమార్ దేవాలయాలు తిరుగుతున్నారు ఈయన కూడా ముఖ్యమంత్రి రేసులో స్పష్టంగా ఉన్నారు కేంద్రం అది కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది ఎవరు కర్ణాటక కుర్చీలో కూర్చోబోతున్నారు ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి కాంగ్రెస్కి పూర్తి మెజార్టీ వస్తుందా లేకపోతే గతంలో మాదిరిగా హంగ్ వచ్చేసి మళ్ళీ కర్ణాటక రాజకీయాన్ని రసవతరంగా మారుస్తుందా అనేది ఆసక్తికరంగా మారుతుంది ఈ సర్వే ఫలితాలపై కర్ణాటక ఎలక్షన్స్ ఎగ్జిట్ సర్వే ఎగ్జిట్ పోల్స్పై అప్డేట్ వీడియోస్ మీకు ఐ డ్రీమ్ న్యూస్లో దొరుకుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి డ్రీమ్